హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. మన పద్మశ్రీ గౌరవనీయులు గరికపాటి గారు రోజు రోజుకి ఒక మెట్టు కిందకి దిగజారిపోతూ ఉన్నారు. రోజు రోజు ఎవరైనా ఒక మెట్టు ఎక్కాలి, కిందకి దిగజారిపోకూడదు, అలా అధః పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ఇంతకంటే దిగజారర్లే అని అనుకున్న ప్రతిసారి ఇంతకంటే దిగజారి చూపిస్తూ ఉన్నారు మన పద్మశ్రీ గరికపాటి గారు. పద్మశ్రీ వచ్చిన తర్వాత ఇంకా విచ్చలవిడిగా దిగజారిపోతూ ఉన్నారు. ఎవరైనా కాస్త అవార్డులు వస్తే ఇంకొక పెద్ద అవార్డు కోసం ఇంకా ఉన్నతంగా ఉండేదానికి ట్రై చేస్తారు. కానీ నా దిగజారుడు తరానికి అవార్డు వచ్చిందని ఇంకా దిగజారిపోతూ ఉన్నారు. ఆయన ఒక చాలా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఎంతోమంది చేత ప్రశంసలు అందుకున్నటువంటి, ఇంకా సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తరించడానికి ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మానికి హిందూ దేవుళ్ళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు గౌరవం తీసుకొస్తున్నటువంటి ఆ హరే కృష్ణ మూమెంట్ లేదా ఇస్కాన్ సంస్థ, ఈ రెండు సంస్థలు నిజానికి ఒక్కటే. ఈ సంస్థల గురించి చాలా దిగజారుడు మాటలు మాట్లాడాడు. అసలు ఒక బజారు మనిషి మాట్లాడినట్టుగా పచ్చిగా వాళ్ళని తిట్టేశాడు. అసలు ఆ సంస్థల యొక్క ఉద్దేశాలు ఏమిటి, వాళ్ళు ఎంత గొప్ప శాస్త్ర ప్రమాణాలతో తమ యొక్క సిద్ధాంతాలను నిర్మించుకున్నారు అన్న విషయాన్ని పరిశీలించకుండా ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడేశాడు. అసలు ఏం మాట్లాడాడు, అసలు నిజమేమిటి అనే విషయం మీద నేను ఫోకస్ చేసి మీకు నిజ నిజాలను వివరిస్తాను. భగవద్గీతలో ఎక్కడైనా మద్భక్తి భగవద్గీతలో అలా లేదు. భగవద్గీతలో ఎక్కడ మనం ఆయన మాట్లాడిన మాటలను ఒక్కొక్కటిగా విని జాగ్రత్తగా అసలు అందులో నిజ నిజాలు ఏమిటనే పరిశీలించి తెలుసుకుందాం. భగవద్గీతలో అలా లేదు. భగవద్గీతలో ఎక్కడైనా మద్భక్తి అంటే కృష్ణ భక్తి కాదు, భగవద్భక్తి అని అర్థం. మనసు భగవద్గీతలో అలా లేదు అంటే అతను చెప్పేది ఏమిటంటే ఈ హరే కృష్ణ సంస్థలు మరియు ఇస్కాన్ సంస్థలు శ్రీకృష్ణుడే ప్రధానమైన దేవుడు, మిగతా దేవుళ్ళు దేవుళ్ళు కాదని వాళ్ళైతే చెప్పడం లేదు, కానీ శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు మరియు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క అంశలు అన్నట్లుగా వాళ్ళ సిద్ధాంతాన్ని నిర్మించుకున్నారు. దానికి ఈయన ఏమంటాడంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మద్భక్తి అంటే నాయందు భక్తి కలిగి ఉండు అని చెప్పిన మాటను వాళ్ళు శాస్త్ర ప్రమాణంగా ఆధారంగా చూపిస్తూ ఉంటే మద్భక్తి అంటే అక్కడ శ్రీకృష్ణుడి యొక్క భక్తి కాదు, అది జనరలైజ్డ్ అందరికీ అందరి దేవుళ్ళ గురించి చెప్పిన భక్తి అని ఇతను వాదిస్తూ ఉన్నాడు. ఈ గరికపాటి గారు శాస్త్ర ప్రమాణాన్ని ఒప్పుకోరా, అందులో మద్భక్తి అంటే అక్కడ మనం డైరెక్ట్ ప్రతి పదార్థము మరియు అందులో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి అర్థము, కాంటెక్స్టువల్ మీనింగ్ తర్వాత డైరెక్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ రెండింటినీ తీసుకున్నా కానీ మనకి శ్రీకృష్ణుని యొక్క భక్తి అన్న అర్థమే డైరెక్ట్గా మనకు వస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు నాయందు భక్తి కలిగి ఉండు అంటే మిగతా దేవుళ్ళ యందు భక్తి కలిగి ఉండొద్దని దాని అర్థం కాదు, అది మీరు గమనించాలి. అసలు శ్రీకృష్ణుడు నేను ఎవరు, నేను ఆత్మస్వరూపం, నేను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెప్పుకున్నాడు. అటువంటప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణుడి యందు భక్తి కలిగి ఉండడంలో ఎటువంటి దోషము లేదు, ఇందులో అసలు ఎటువంటి తప్పు లేదు. శైవులు శివుడే ప్రధానమైన పరబ్రహ్మ స్వరూపం అని చెప్పిన శాక్తేయులు ఆ శక్తి మాతే పరబ్రహ్మ స్వరూపం, మిగతా వాళ్ళందరూ ఆ శక్తి యొక్క అంశలని చెప్పిన వైష్ణవులు కృష్ణుడే ప్రధానమైన దేవుడు లేదా విష్ణువే ముఖ్యమైన పరబ్రహ్మ స్వరూపం, మిగతా వాళ్ళందరూ చిన్న అంశాలని చెప్పిన ఎక్కడా కూడా మనకి శాస్త్ర ప్రమాణాలతో పాటు పరిశీలిస్తే, అసలైన అర్థాలను పరిశీలిస్తే కాంట్రవర్సీ మరియు కాన్ఫ్లిక్టింగ్ మీనింగ్స్ అనేవి లేవు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది
ఆ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే శ్రీకృష్ణుడిగా అవతరించి భగవద్గీత చెప్పింది, ఆ శివుడిగా అవతరించి మనకి యోగశాస్త్రాన్ని ఇచ్చింది, మరియు శక్తిమాతగా అవతరించి శత్రు రాక్షస సంహారం చేసింది, వినాయకుడు స్కందుడు అందరూ కూడా సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే అనేక రూపాలు ధరించింది, ఇందులో ఒక స్వరూపం ప్రధానమైనది, మిగతా స్వరూపాలు ఆ స్వరూపం యొక్క అంశాలని అనుకున్న మనకి ఎటువంటి విభిన్న భిన్నాభిప్రాయాలు విభేదాలు రావు, సాక్షాత్తు శివుడే నేను విష్ణువుని మనసులో ఎప్పుడు ధ్యానిస్తాను అని శివుడు చెప్పాడు, విష్ణువేమో నేను మనసులో ఎప్పుడు శివుణ్ణి ధ్యానిస్తానని చెప్పాడు, ఇద్దరూ పరబ్రహ్మ స్వరూపులే, అందరూ పరబ్రహ్మ స్వరూపులే, కాబట్టి కొన్ని కొన్ని సంస్థలు ఒక్కొక్క వాళ్ళకి నచ్చినటువంటి దేవుణ్ణి శాస్త్ర ప్రమాణాలను చూపిస్తూ ప్రధానమైన దేవుడిగా పెట్టి పూజించుకున్నారు, అలా వాళ్ళ యొక్క సిద్ధాంతాలను తయారు చేసుకున్నారు, వాళ్ళ దగ్గర శాస్త్ర ప్రమాణం ఉంది కాబట్టి మనం వాళ్ళని తప్పు పట్టలేం, కానీ దాని యొక్క డీపర్ మీనింగ్ చూస్తే చివరికి అందరు దేవుళ్ళు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే, దాంట్లో మనకి ఎవరికైనా అర్థమైపోతుంది, కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు శాస్త్ర ప్రమాణం చూపించి శ్రీకృష్ణుడు నాయందు భక్తి కలిగి ఉండమన్నాడయ్యా, మీరు కృష్ణుడిని ప్రార్థించండి, కృష్ణుడి ఎందు భక్తి కలిగి ఉండనే ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ మిగతా దేవుళ్ళను అసలు పూజించవద్దు, వాళ్ళు దేవుళ్ళే కాదు వాళ్ళు సైతాన్లు అని అన్యమతస్తుల్లా చెప్పడం లేదు, మిగతా దేవుళ్ళ భక్తుల్ని కించపరచడం లేదు, కాబట్టి మీరు ఈ సంస్థలో వాళ్ళు చెప్పినటువంటి శాస్త్ర ప్రమాణాలను తప్పు పట్టడం సరైంది కాదని నా అభిప్రాయం. ఇప్పుడు మిగతా ఏం చెప్తున్నాడో చూద్దాం. అర్థాలు పట్టుకెళ్ళి భగవద్గీత వ్యాఖ్యానానికి అంటగట్టకూడదు. కుష్ఠుని మాత్రమే నమ్మేవాళ్ళు కొన్ని సంస్థలు ఉన్నారు, వాళ్ళు కుష్ఠుడే, ఇంకా మూలం కుష్ఠుడే, దానికి ఎక్కడుందో ఆధారం ఎక్కడ తెలియదు, ఏదో వారికి దోచిన ఆధారం వాడు వారు చెప్పడం అదే వేదం, అని వారికి వచ్చిన వేదమే అది, వారు శుభ్రంగా ఏం చేస్తున్నారు నేను గమనించాను, ఆశ్చర్యపోయిన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది ఉన్నది వారు కృష్ణ భక్తులు అని, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మహామంత్రాన్ని తీసుకుని ఈ హరే కృష్ణ సంస్థలు మరియు ఇస్కాన్ సంస్థలు వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఈ మహామంత్రాన్ని జపించండి మీరు ఈ కలి ప్రభావం నుంచి బయటపడతారు అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనికి ఆధారంగా కలి సంతరణోపనిషత్ అనే ఒక ఉపనిషత్తును కూడా చూపిస్తూ ఉన్నారు, దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ హరే కృష్ణ పైన పెట్టి హరే రామ కింద పెడతారు అంటే పిల్లని పైన తల్లని కింద పెడతారండి, నాకు అర్థం కాదు, ఈ పిచ్చి ఇలాగే ముదిరిపోతుంది అండి కొంతకాలానికి. అసలు అతను ఎటువంటి పదాలు వాడుతున్నాడో చూడండి, పిచ్చి ఇలాగే ముదిరిపోతుంది కొంతకాలానికని. అసలు నిజంగా ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థను విమర్శించడానికి ముందు ఇతను కనీసం గ్రౌండ్ వర్క్ కూడా చేయలేదని నాకు అనిపిస్తూ ఉంది. తరువాత పిచ్చి ముదిరిపోవడం వంటి చాలా బజారు పదాలని చాలా అసహ్యమైన పదజాలాన్ని వాడుతున్న బట్టి ఇతని యొక్క స్థాయి ఏమిటి, ఇతని యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏమిటి అనేది ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రంలో వాళ్ళు కృష్ణుడు భక్తులు కాబట్టి కావాలని కృష్ణుడిని ముందు రాముణ్ణి తరువాత అలా పెట్టి ఇలా తప్పుగా మంత్రాన్ని మార్చేసి కలుషితం చేశారా లేదా అనే విషయాన్ని నేను మీకు శాస్త్ర ప్రమాణాలతో చూపిస్తాను. మనం అసలు ఉపనిషత్తుల్లో శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి రాముడి యొక్క నామం ముందుందా కృష్ణుడి యొక్క నామం ముందుందా పరిశీలిద్దాం. కలి సంతరణ ఉపనిషత్తులో అసలేముందో చూస్తే ఈ 108 ఉపనిషత్తుల్లో కలి సంతరణ ఉపనిషత్తు చాలా ముఖ్యమైనదండి. ఈ కలి సంతరణ ఉపనిషత్తు యొక్క ఒక రిటర్న్ మాన్యుస్క్రిప్ట్ మనకి అరౌండ్ 1740 సంవత్సరానికి డేట్ చేయబడింది. అది మనకి కంచి శంకరపీఠం, నిజానికి కంచిలో ఉండేది సాక్షాత్ ఆ శంకరులు స్థాపించినది కాదు, కానీ వాళ్ళు కూడా శంకరపీఠం అని చెప్పుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పీఠంలోని మాన్యుస్క్రిప్ట్లో హరే రామ 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 హరే హరే అంటూ ఈ మహామంత్రం రామమంత్రంతో బిగిన్ అవుతూ ఉంది. కానీ మిగతా మఠాల దగ్గర ఉండేటువంటి అనేక మాన్యుస్క్రిప్ట్స్లో ఇదే మహామంత్రము హరే కృష్ణ అంటూ కృష్ణుడి యొక్క నామంతో ప్రారంభమవుతూ ఉంది. రాముడి యొక్క నామంతో ప్రారంభమయ్యేటువంటి ఆ మాన్యుస్క్రిప్ట్ కేవలం కంచి వాళ్ళ దగ్గరే ఉంది.
మిగతా మ్యానుస్క్రిప్ట్లో కృష్ణుడి యొక్క పేరుతోనే ఈ నామం ఈ మహామంత్రం ప్రారంభమవుతుంది. తరువాత సనత్ కుమార సంహితలో మనం పరిశీలించినట్టయితే అందులో కూడా హరే కృష్ణ మహామంత్రం కృష్ణుడి యొక్క నామంతోనే ప్రారంభమవుతుంది. మీరు స్క్రీన్పై అది కూడా చూడవచ్చు. శ్రీ బ్రహ్మ యామాల అనేటువంటి మరొక అతి ముఖ్యమైనటువంటి ఒక గ్రంథంలో సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని బోధించినప్పుడు అందులో కృష్ణుడి యొక్క నామాన్ని ముందు మరియు రాముడి యొక్క నామాన్ని తరువాత చేర్చారు. అనంత సంహితలో స్పష్టంగా కృష్ణుడి యొక్క నామమే ముందుంది, రాముడి యొక్క నామమే తరువాత ఉంది. బ్రహ్మాండ పురాణంలో కూడా మనకి హరే కృష్ణ ముందు హరే రామ తరువాత వస్తుంది. శ్రీ రాధాతంత్రంలో కూడా హరే కృష్ణ మంత్రం ముందు హరే రామ మంత్రం తరువాత వస్తుంది. వాయు పురాణంలో కూడా హరే కృష్ణ మంత్రం ముందు హరే రామ మంత్రం తరువాత వస్తుంది. ఇలా అన్నింటినీ పరిశీలించిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద మ్యాన్యుస్క్రిప్ట్స్లో మెజారిటీ ఆఫ్ ద గ్రంథాల్లో హరే కృష్ణ నామమే ముందుంది, రామనామం తరువాతనే ఉంది. కాబట్టి కేవలం కంచివాళ్ళ దగ్గర ఉండే మ్యాన్యుస్క్రిప్ట్లో మాత్రమే హరే రామ మంత్రం ముందుంది. మెజారిటీలో మనకి హరే కృష్ణ మంత్రం ముందుంది కాబట్టి హరే కృష్ణే కరెక్ట్ అని మనం అనుకోవాలి. ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని మీరు జపిస్తూ పోతే రాముడి నామం ముందా కృష్ణుడి నామం ముందా అనేది మీకు అసలు అది ప్రాముఖ్యత అసలు అది ఉనికే కోల్పోతుందన్నమాట. మొదట కృష్ణుడి నామంతో ప్రారంభించిన రాముడి నామంతో ప్రారంభించిన మీరు కేవలం రెండు మంత్రాలు చెబితే అసలు ఆర్డర్ అనేది తన యొక్క ఉనికినే కోల్పోతుంది. కాబట్టి ఈ మహామంత్రాన్ని జపం చేస్తే మీరు ఖచ్చితంగా రాముడి నామాన్ని ముందు ఉంచినా కృష్ణుడి నామాన్ని ముందు ఉంచినా ఆ మహామంత్ర జపంలో మీకు ఎటువంటి తేడా కూడా కనిపించదు. ఇది పాయింట్ నెంబర్ టూ. అంటే మొట్టమొదటిది రాముడి నామే ఉందన్న దానికి ఆధారం లేదు. రెండవది రాముడి నామం ముందుంచుకున్న కృష్ణుడి నామం ముందుంచుకున్న మనకి వచ్చింది మనకి ఎటువంటి వక్రీకరణ అనేది జరగదు. తరువాత అక్కడ వాళ్ళు కృష్ణుడు భక్తులు కాబట్టి కృష్ణుడి పేరు ముందు పెట్టుకున్నారు, రాముడు భక్తులు రాముడి పేరు ముందు పెట్టుకుని రాసుకున్నారని కొంతమంది వాదిస్తున్నారు. వాళ్ళకి అసలు ఈ మహామంత్రంలో అసలు మంత్రం అంటే ఏమిటి, మంత్రంలో ఏముంటాయి అనే విషయాలు బేసిక్స్ కూడా తెలియదు. కరికపాటి గారికి అయితే ఇందులో ఓనమాలు కూడా వచ్చినట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకంటే తెలుసుంటే ఆయన అలా మాట్లాడరు. మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. మనం ఏదో అవధానం నేర్చుకుని నాలుగు పద్యాలు నేర్చుకుంటే ఆధ్యాత్మిక ఉపన్యాసాలకి మనం అర్హులం కాదు. మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. తరువాత పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు ఒక సద్గురువు దగ్గర అధ్యయనం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పడానికి అర్హులమవుతామని నేను అనుకుంటాను. రామ అనే ఒక మహామంత్రం, రామ మంత్రం, రాముడి పుట్టుకకు ముందే ఈ రామ అనే మంత్రం ఉంది. కృష్ణ అనే మంత్రము అదొక బీజాక్షరం, అదొక పరమాత్మ యొక్క నామం. ఈ కృష్ణ అనే నామం కూడా కృష్ణుడి అవతారానికి ఎప్పటి నుంచో ముందు నుంచే ఉంది. కృష్ణుడి యొక్క అవతారంలోని లీలలకు ఆయన చేసిన పనులకు ఈ కృష్ణ అనే నామము సరిపోతుంది కాబట్టి ఆయనకు కృష్ణ అనే పేరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రామావతారంలో వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి రామ అని పేరు పెట్టమంటాడు. అంటే రామ అనే పేరు అంతకుముందే ఉన్నట్టు కదా. కాబట్టి రామ కృష్ణ అనేవి కృష్ణావతారంలో ఆ పరమాత్మ యొక్క అవతారం యొక్క పేరు కృష్ణుడు కాదు, రామావతారంలో రాముడి ఆ అవతారం యొక్క పేరు రాముడు కాదు. ఇవి రెండు కూడా ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం యొక్క రెండు అతి ముఖ్యమైనటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి నామాలు. రామనామాన్ని సాక్షాత్తు ఆ శంకరుడు ఎప్పుడు నేను జపిస్తూ ఉంటాను అని మనకి కొన్ని ఉపనిషత్తుల్లో యోగశాస్త్రంలో ఆ శివభగవానుడు ఉపదేశిస్తాడు. రామావతారానికి ముందు నుంచే ఆయన రామనామాన్ని జపం చేస్తూ ఉన్నాడు.
అదే విధంగా కృష్ణావతారానికి ముందు నుంచే కృష్ణనామాన్ని ప్రజలు జపం చేస్తూ ఉన్నారు కాబట్టి రామనామానికి రామ అవతారానికి సంబంధం ఉన్నప్పటికీ రామనామము రామ మహామంత్రము అనేది రామ అవతారానికి ముందు నుంచే రామ అవతారానికి భిన్నంగా రామ అవతారంతో సంబంధం లేకుండా సాక్షాత్తు ఆ పరబ్రహ్మం యొక్క రమణీయమైనటువంటి మధురమైనటువంటి నామంగా ఉంది అదే విధంగా కృష్ణనామం కూడా కృష్ణావతారంతో నిమిత్తం లేకుండా సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క నామంగా విలసిల్లుతూ ఉంది మంత్రశాస్త్రంలో ఇటువంటి నామాలు అనేకం ఉన్నాయి మనకి కాబట్టి రామనామాన్ని రామ అవతారం ముందుది కృష్ణ అవతారం తరువాతది కాబట్టి రామనామాన్ని ముందు కృష్ణనామాన్ని తరువాత పెట్టాలి అనేటువంటి ఆలోచన ఒక తప్పుడు ఆలోచన దానికి శాస్త్ర ప్రమాణాలు లేవు అదే విధంగా మీరు శాస్త్రాలు పరిశీలిస్తే భగవంతుడికి అనేక నామాలు ఉన్నాయి ఆ నామాల్లో ఏ నామం ముందు పెడితే ఏ నామం వెనకాల ఉంచాలి అనేది ఆ మంత్రాన్ని ఉపదేశించినటువంటి ఆ ఋషులు ఆ దేవతలు ఆ బ్రహ్మదేవుడు ఇంకా మనకి ఆ ఉపనిషత్తుల్లో పురాణాల్లో ఉన్నటువంటి ఋషులు దేవుళ్ళు ఈ మంత్రాలను ఉపదేశించారు ఆ మంత్రాల యొక్క క్రమము అనేది మనకి ఆ దైవ అనుగ్రహం కలగడానికి ఇంకా ఆ దైవశక్తి మనం ఆ మంత్రాన్ని జపం చేసినప్పుడు మనలోకి ప్రవేశించడానికి వీలుగా వాళ్ళు ఆ బీజాక్షరాలను అమర్చారు అంతేగాని ఆ పేరుతో ఉన్న అవతారం ముందు వచ్చింది తర్వాత వచ్చింది అని దాని యొక్క ఆర్డర్ని ఆ బీజాక్షరాల యొక్క అమరికని వాళ్ళు ఆ అవతారాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయలేదు ఈ మంత్రాలన్నీ కూడా ఈ అవతారాలకి ముందు నుంచే మహర్షులు మనకి చెప్పడం జరిగింది అప్పటి నుంచే మహర్షులందరూ కూడా ఈ నామాలను జపించి తరించారు మనం ఇంకా గరిగిపాటి గారు ఏమంటున్నారో విందాం వారు ఏది నమ్మారో అదే అరే రాముడు ముందా కృష్ణుడు ముందా చరిత్ర చెప్పట్లేదా ఆ నామం అంతే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ ముందు ఎలా పెడతారండి హరే కృష్ణ ముందు ఎలా పెడతారు అని వీళ్ళేదో కొత్తగా మార్చేస్తున్నట్టు ఆయన మాట్లాడారు కానీ నేను అంతకుముందే మీకు వివరంగా చెప్పాను హరే కృష్ణ మంత్రం ముందు ఉండే మ్యానుస్క్రిప్ట్లు కొన్ని హరే రామ మంత్రం ముందు ఉండే మ్యానుస్క్రిప్ట్లు కొన్ని ఉన్నాయి అంటే మన కృష్ణుడు ఇష్టం ముందెట్టేస్తాం ఇంకోటి శివుడు ఇష్టం వాడు రామకృష్ణ పీకేసి శివ అంటాడు అంటే ఆ మహామంత్రంలో రాముడి ఎవరు రాముడికి రాముడు ఎవరైతే ఇష్టమో వాళ్ళు రాముడి పేరు ముందు పెట్టుకున్నారు కృష్ణుడి పేరు ఇష్టం ఉండేవాళ్ళు కృష్ణుడి పేరు ముందు పెట్టుకున్నారు అని ఆయన ఒక థీరీ చెప్తున్నారు కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు ఆ మహామంత్రంలో అలా ఆర్డర్ డిఫరెంట్గా ఉండే కొన్ని మ్యానుస్క్రిప్ట్లు లభించాయి అంతే అసలు వినాయకుడిని పూజించే వాళ్ళు హరే కృష్ణ మహామంత్రంలో వినాయకుడి పేరు ఎందుకు పెట్టుకోలేదు ఇప్పుడు ఆయన చెప్పిందే నిజమైతే హనుమంతుడిని పూజించే వాళ్ళు హనుమంతుడి పేరు ఎందుకు పెట్టుకోలేదు ఆ రాముడి పేరు ఉంది కదా కృష్ణుడి పేరు తీసేస్తే అక్కడ హనుమంతుడి పేరు పెట్టుకుంటే సరిపోతుంది కదా అసలు రామావతారం కృష్ణావతారం రెండూ విభిన్నమైనవి అయినప్పుడు హరే రామ హరే సీత అంటే బాగుంటుంది కదా అలా అలాంటి మంత్రాన్ని ఎందుకు తయారు చేసుకోలేదు మన పూర్వీకులు ఋషులు అనేవాళ్ళు ఈ గరిగపాటి గారికి అంటే కూడా చాలా గొప్ప మేధావులు శాస్త్ర ప్రమాణాన్ని ఇంకా ఆ దేవుళ్ళను దేవతలను మంత్రశాస్త్రాన్ని గౌరవించారు కాబట్టే ఇలా మనకి మంత్రాలు కలుషితం అవ్వలేదండి లేదంటే ఇటువంటి స్వార్థపరులు శాస్త్ర ప్రమాణాలు లేకుండా ఊరికనే ఎవరినంటే వాళ్ళు విమర్శించేవాళ్ళు అయ్యుంటే వాళ్ళు ఇప్పటికీ ఇటువంటి మంత్రాలు కోకొల్లలుగా మనకు వచ్చేసుండేవి ఈ హరే కృష్ణ మంత్రంలో ఒక 100 వేరియేషన్స్ వచ్చేసుండేవి పంచాక్షరి మంత్రంలో ఇంకొక 100 వేరియేషన్స్ వచ్చిండేవి అలా రాలేదు అంటే వాళ్ళు గరిగపాటి గారి కంటే తెలివైన వాళ్ళు ఇంకా దేవుడు అంటే భక్తి భయము ఉండేవాళ్ళు ఇలా విచ్చలవిడిగా ఎలా ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు కాదు పనికిమాలిన సంప్రదాయాలన్నీ ఇలా ఎక్కువైపోతాయి పనికి మాలిన సంప్రదాయాలు ఎక్కువైపోతాయంట అసలు ఈయన పనికి వచ్చేవాడా నిజంగా అసలు ఈయన గురు పరంపర అనేది ఉందా లేదు ఆయన గురువెవరు ఆయన గురువు గురువెవరు ఈయన గురువులు ఈయన నేర్చుకున్న ఈయనకి విద్య ఆధ్యాత్మిక విద్యలు ఓనమాలు ఉపదేశించిన వాళ్ళకి అసలు ఒరిజినల్ అథెంటిక్ పరంపర అనేది ఉందా మనం హరే కృష్ణ సంస్థలు కానీ గౌడీయ వైష్ణవులు కానీ శ్రీ వైష్ణవులు కానీ సాక్షాత్తు ఆ వ్యాస భగవానుడి దగ్గర నుంచి వాళ్ళకి గురు పరంపర అనేది స్పష్టంగా రికార్డ్స్లో ఉంది వాళ్ళ దగ్గర మా గురువు పేరు ఇది మా గురువు గురువు ఎవరు ఇలా
వాళ్ళు దరిదాపు పది పదిహేను తరాల వరకు సాక్షాత్తు ఆ వ్యాస భగవానుడి వరకు తమ గురు పరంపరను చెప్పుకుంటూ ఉన్నారు. ఆ గురు పరంపరలో ఎప్పటి నుంచో ఈ సంస్థలు ఈ శాఖలు ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. అలా ఆ వైష్ణవ సంప్రదాయంలో కొంచెం వాళ్ళ కొంచెం భిన్నాభిప్రాయాలతో విభిన్న శాఖలు పెట్టుకున్నప్పటికీ వాళ్ళకి స్పష్టమైన సంప్రదాయం ఉంది. అటువంటి సంస్థలను అటువంటి శాస్త్ర ప్రమాణాలతో ఒక అథెంటిక్ గురు పరంపరతో ఉన్న సంస్థల్ని పనికి మాలిన సంస్థలు అని అనడం అనేది సమంజసం కాదు. ఈయన వయసు వచ్చింది కానీ ఆయనకి కొంచెం గౌరవంగా మర్యాదగా మాట్లాడేటువంటి సంస్కారం మాత్రం పోయిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎక్కడ వారు ఏపోతాయి పిచ్చి ఇలాగే ముదిరిపోతుందండి. కొంతకాలానికి వారు ఏది నమ్మారో అదే. అరే రాముడు ముందా కృష్ణ వాడు రామకృష్ణ పీకేసి శివ అంటాడు. పనికి మాలిన సంప్రదాయాలన్నీ ఇలా ఎక్కువైపోతాయి. చూసారా పనికి మాలిన సంప్రదాయాలు అంటే ఇవన్నీ ఎక్కువైపోతున్నాయంట. విపరీతంగా ఎక్కువ ఎక్కడ వారు ఏ పుస్తకం రాసారు. ఇంకా భక్తి అంటే బ్రాకెట్ లో కృష్ణ. బ్రాకెట్ లో కృష్ణ ఎందుకు? కృష్ణుడు బ్రాకెట్ లో పెట్టడం కారణం ఏమిటి? భక్తి అంటే బ్రాకెట్లో కృష్ణ అని రాసుకున్నారంట. రాసుకొని ఇండి, దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు కృష్ణ భక్తులు అండి, కృష్ణ భక్తినే ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగని మిగతా దేవుళ్ళు పూజించొద్దని, పూజిస్తే నరకానికి పోతారని వాళ్ళేం చెప్పడం లేదు కదా. ఇప్పుడు అలా మన దేవుళ్ళందరినీ పూజిస్తే నరకానికి పోతారు అని చెబుతున్నటువంటి ఆ యేసుని పొగుడుతూ ఇతను వీడియోలు చేస్తాడు. ఇతను ఆహా యేసు మహానుభావుడు అండి, యేసు చచ్చిపోయేటప్పుడు కూడా ఆ సిలువేసిన వాళ్ళని క్షమించమన్నాడు, క్షమా గుణాల్లో అతన్ని మించిన వాళ్ళు లేరని మన దేవుళ్ళను సైతానులుగా పిలుస్తున్నటువంటి ఆ క్రైస్తవులను యేసును పొగిడే గరికిపాటి గారికి కృష్ణ భక్తిని ప్రచారం చేసుకునే ఈ హరే కృష్ణ సంస్థల్ని, ఆ శీల ప్రభుపాదులు స్థాపించిన సంస్థల్ని విమర్శించేటువంటి అర్హత అయితే లేదని నేను అనుకుంటూ ఉన్నాను. కృష్ణుడు కూడా బాధపడే విషయాలు ఇవి నాకు మొహమాటలు లేకుండా మాట్లాడడం అనమాట. కృష్ణుడు కూడా బాధపడతాడంట అని కృష్ణుడు మీకు చెప్పాడా? ఈ పిచ్చి మూఢతత్వాలు పెరిగే ఈ పిచ్చి మూఢతత్వాలు పెరిగి ఇలా అయిపోతూ ఉందంట. అంటే ఈయన ఒక ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటాడు. అంటే భక్తి ఎవరైనా సరే కొంచెం భక్తిని ప్రచారం చేస్తుంటే ఇతనికి మంట నా అరికాల్లోంచి తలలోకి వచ్చేస్తుంది. అదే ఎవరైనా నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తూ ఉంటే ఇతనికి ఆహా చల్లగా హాయిగా ఉంటుంది. ఇతను ఒక కమ్యూనిస్ట్, ముసుగులో ఉన్న కమ్యూనిస్ట్. ఇతను ఒక టీచరు, తెలుగు పండిట్ అంట. ఇతను కావాలంటే మీరు చూసుకోండి, నక్సలైట్ల లీడర్లు మెయిన్ లీడర్ రామకృష్ణ కూడా ఒక టీచర్ కొడుకు. ఈ టీచర్లందరూ కమ్యూనిస్టుల గుంపులో నుంచి వచ్చిన ఈ ఆధ్యాత్మికవేత్తగా ముసుగు వేసుకున్న ఇతను అసలు కమ్యూనిస్టు. ఈ సంస్థే కాదు, మిగతా సంస్థల్లో కూడా భక్తిని ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా ఇలా అనరాని మాటలంటూ ఇలా విమర్శించే ఇతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. విశృంఖలంగా బద్దలైపోతూ ఉందంట. ఎలా, ఎక్కడ విశృంఖలంగా? ఇప్పుడు కృష్ణుణ్ణి సాక్షాత్తు పరమాత్మగా పూజించడంలో తప్పేమిటి? ఏమీ లేదు. వినాయకుడు సాక్షాత్తు పరమాత్మే. గాణాపత్యం అనే ఇంకో మతం ఉంది. ఈ షణ్మతాలు ఉన్నాయి, ఆ సాక్షాత్తు శంకరాచార్యులు స్థాపించినవి. ఆ షణ్మతాల్లో అందరూ కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే. ఏ ఒక దేవుడు తక్కువ కాదు, ఒక దేవుడు ఎక్కువ కాదు. ఆరు మతాలు కూడా వైదికమైనవే అని సాక్షాత్తు ఆ శంకరాచార్యులు చెప్పారు. అందరూ ఆరు మతాల్లో ఉండే ఆరు దేవుళ్ళు, షణ్మతాల్లో అందరూ కూడా పరబ్రహ్మ స్వరూపులే. కానీ ఏ మతంలో వారు మా దేవుడే గొప్ప అని చెప్పుకుంటారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇతర దేవుళ్ళని వాళ్ళు కించపరచడం లేదు. కాబట్టి వీళ్ళు చెప్పేది కరెక్టే. కానీ పాషండ మతాలు అలా కాదు, మన దేవుళ్ళని సాతానులు అంటూ ఉన్నాయి. అటువంటి వాళ్ళని విమర్శించేటువంటి ధైర్యం ఆయనకి లేదు. సరే విమర్శించకపోతే విమర్శించకపోయారు, సమర్థించకూడదుగా. అనేక సందర్భాల్లో సమర్థిస్తూ ఉన్నారు. రాముడు దేవుడు కాదంటారు, కృష్ణుడు దేవుడు కాదంటారు, రాముడు కృష్ణుడు మాంసం తిన్నారంటారు. అలా రాముడు కృష్ణుడు దేవుడు కాదని నమ్మే మీరు రాముడు కృష్ణుడు అని ఎవరైనా దేవుడు అని ప్రచారం చేస్తే ఇతనికి అంతే బాగా మంట నషాలానికి ఎక్కిపోతుంది. కాబట్టి కృష్ణ భక్తిని ప్రచారం చేసే ఇస్కాన్ సంస్థని ఇలా పబ్లిక్గా అనరాని మాటలన్నీ అన్నారు. హరి ఓం తత్సత్.